पश्चिम गोदावरी जिला पोलवरम निर्वासित ग्राम सिंगनपल्ली प्रजलनु 2016 मे ने बुट्टायगुडेम मंडलम बोसराजपल्ली ग्राम समीपाने की तरलिंचारु गृहालैते निर्मिंचारु कानी प्याकेजीलो उन्न वस्तुलु कल्पिंचलेदनि इदे अंशंपै ఐటిడిఏ పిఓ मरियु ఆర్డీఓ दृष्टि की तीसुकेल्लिन प्रयोजनं लेदनि ग्रामस्थुलु पेर्कोन्नारु తమకు ప్రకటించిన ప్యాకేజీని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బుట్టాయిగూడెం మండలం కొత్త సింగన్నపల్లి గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇళ్ళు కొంతమందికి మాత్రమే కట్టించారని మరికొంతమందికి ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారన్నారు. ఇచ్చిన ఇళ్లకు డ్రైనేజీలు లేక దోమలు పెరిగిపోయి తరచూ వ్యాధుల బారిన పడుతున్నామన్నారు. ఈ గ్రామంలో ఫ్రీ స్కూల్ పిల్లలు గర్భిణీలు బాలింతలు సుమారు 20 మంది ఉన్నారని కానీ అంగన్వాడీ స్కూల్ నిర్మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాముకు ఇచ్చిన వ్యాపార భూమి కి మోటార్లు ఇస్తామన్నారు కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం పోసమ్మ కే చంద్రకళ కే బాబూరావు జే వెంకటేశ్వరరావు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. 2016 మే నెల 15 తేదీ నుంచి మా గ్రామాన్ని ఖాళీ చేయించే సంగకల గ్రామాన్ని అప్పుడు 2016 నుండి ఇప్పటివరకు పలానికి భూమి పొదుపు భూమి కల్పించి కొంత భూమికి నష్టపరిహారం ఎంతవరకు ఇవ్వలేదు. చెట్లకి పొలంకి నష్టపరిహారం ఇవ్వాలి. ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని స్పెషల్ డ్యూటీ కలెక్టర్ గారిని కలిసిన ఇంతవరకు ఇటువంటి స్పందన లేదు. కానీ అండి మా ఊర్లో అంగన్వాడీ లేదండి. యాషలు అయితే ఇస్తున్నారు పిల్లలకి ఉండడానికి ఆడుకోవడానికి చదువుకోవడానికి అయితే బిల్డింగ్ లేదండి. బిల్డింగ్ కట్టిస్తే బాగుంటుందండి మా ఊరికి. అయితే మేము ప్రాజెక్టు నిరసిస్తులు కాబట్టి మాకు ఇల్లు అయితే కట్టించారు కానీ డ్రైనేజీలు ఇంతవరకు చేయించలేదు. కానీ ఆ వరద నీళ్ళు ఆ పైదవరగూడెంకి వెళ్తా ఉంటే ఆ ఊరోళ్ళు మా మీద గొడవకు వస్తున్నారు. దయచేసి మాకు డ్రైనేజీలు మాత్రం చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను.